అపార్ట్మెంట్ సెక్రటరీ అంటే ఏదో అనుకున్నాం గానీ వాచ్ పోతుంది, పగలు రాత్రి పనిచేయలేక. ఈ పిల్లగసలు ఆడుకున్నంత సేపు ఆడుకొని బోర్డు ఇక్కడ బాగా చెడిపోయారు. నిద్రపట్టి చావట్లేదు, కాసేపు మనం ఆడుకోవచ్చు ఎవరన్నా తోడుంటే. ఈడున్నాడుగా వాచ్మెన్ గాడు, మళ్ళీ పడిపోయినట్టుందే. ఈడొకడు మరి చెట్టును పట్టుకున్న గుడ్లు కూపునాగా గేట్ను పట్టుకుని ఏలబడుతున్నాడు. అరే ఈ పాట ఏదో నా గురించి రాసినట్టుందేటి. ఏటయ్యా మళ్ళీ పగిలిందా బల్బు? ఈడు ఇప్పుడు వచ్చేటి పద్దాటింది, ఇంకా నిద్రపోలేదండి. అబ్బాయి అదే లేదు నిద్రపట్టక. నేను అడిగింది అదే కదా. ఏటయ్యా గేట్ లోంచి బయటకు చూస్తున్నావు? గేట్ లోంచి ఎవరన్నా వచ్చేస్తారేమో అని. అలాగా సర్లే, అలా వెళ్ళి సరదాగా క్యారం బోర్డు ఆడుకుందారా. ఇప్పుడా ఈ చీకట్లో సిమ్రాన్ వచ్చి పిలిచినా రానండి. థ్యాంక్స్. నేను పిలవగానే పని కూడా మానేసి వస్తానన్నావు. నేను ఎప్పుడన్నాను? నీ వినయం నాకు నచ్చింది. వచ్చే నెల నుంచి నీకు 50 రూపాయలు జీతం పెంచుతున్నాడు అంతే. 50 రూపాయలు జీతం పెంచుతున్నారా? చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్స్. సరేనా, ఇప్పుడు ఈ సీకెట్లు ఎలా వెళ్ళాలి? ఏంటయ్యా కొడుకుంటావు మళ్ళీ? ఏమి లేదండి, మీరు రేడియో పట్టుకోండి, నేను గేట్ వచ్చేస్తాను. రేడియో నేను పట్టుకోవాలా? మరి అడుస్తున్నా ఎవరికి నేను ఇక్కడ ఉంటే? సీకెట్లో మీకు కనిపించలేదంతే. కనిపించట్లేదన్నాడా, వినిపించట్లేదన్నాడా? ఇది గేటేనా? అది కాదు, రేడియో ఆన్ చేసుకోవచ్చుగా, పాత పాటలు వస్తాయేమో. కొంచెం స్లోగా వెళ్ళండి, ఫాలో అవ్వాలి కదా. ఇది అనవసరం అంటే స్పీడ్ వెళ్ళిపోతాం. ప్రసారాలు సమాప్తమా? ఈ డెట్టిల్లో తిరగట్లేదు, ఇప్పుడు ఎలా వెళ్ళాలి? ఏంటయ్యా వెతుక్కుంటున్నావు ఏంటక్కడ? అదే స్టిక్ పడిపోతే తీసుకుంటున్నానండి. సార్ ఇప్పుడు అపార్ట్మెంట్ సెక్రటరీ అయినప్పుడు రిగ్గింగ్ అది చేశారంట, నిజమేనండి? మనకు విగ్గెందుకయ్యా, బ్రహ్మాండం అని క్రాఫ్ ఉంటాను. ఏది ఇంకోసారి చెప్పండి. అప్పుడప్పుడు నాటకంలో పెట్టాను బిగ్గు. రావయ్యా రా. వస్తున్నా. ఇంతకుముందు ఎప్పుడు ఆడావా ఈ క్యారమ్స్? భలేవరే సార్, ఫస్ట్ నేను స్పోర్ట్స్ మ్యాన్నే, తర్వాతే వాచ్మెన్. అదేటయ్యా స్టిక్ బోర్డు మీద పెట్టావా? అదే బోర్డ్ లెంగ్త్ కొలుస్తున్నానండి. సరే వైట్ కాయిన్స్ ఆడతావా, బ్లాక్ కాయిన్స్ ఆడతావా? చీకట్లో ఏ కాయిన్ అయితే ఏంటిలేండి. అబ్బు వచ్చిన రోడ్డు ఏ కాయిన్స్ అయితే ఏమంటావా? సరే ఆడైతే అక్కడ దుగుతామేంటయ్యా, స్ట్రైకర్ ఎక్కడ ఉంటాడు? పౌడర్ రాసుకుంటున్నా అండి. పౌడర్ మేము బోర్డు కొన్నప్పటి నుంచి ఇంతవరకు ఇలా. సరే సరే ఆడు ఆడు. ఛాంపియన్ కాదండి అది, అలా అలవాటైపోయింది. అబ్బు ఇదేంటయ్యా బ్లాక్ కొట్టేవేంటి? సర్లేండి స్ట్రైకర్ ఎక్కడ, అదేంటి అటుకొడితే ఇందులో పడింది. ఇది బ్లాక్ అయినా ఏమండి, ఇది వైట్ కదండి. ఎదుటి ఇది వైటా? ఇది వైటా. సరే నువ్వే ఆడు. స్ట్రైకర్ ఇవ్వండి. ఇదిగో స్ట్రైకర్ ఇవ్వండి సార్. ఇదిగో ఎవడేంటి? ఏంటి మీరు దాచేసి నటిస్తున్నారా ఏంటి? అబ్బో ఎంత ఉందన్నమాట. మరి అదే ఛాంపియన్ అంటే. నాకు ఒక విషయం అర్థమైందయ్యా. ఏంటి సార్? నీకు రేజ్ చీకటి కదా. అది నాకు ఎప్పుడో తెలుసు. అమ్మో కనిపెట్టేశాడు. ఏంటి కనిపెట్టేశాడు? ఏంటి నిన్ను క్షమించరా? నేను ఎప్పుడన్నాను సార్? మళ్ళీ సారీ అంటావు? ఏంటండి నేను ఒకటి మాట్లాడితే మీరు ఒకటి మాట్లాడుతున్నారు. నాకు ఒక విషయం అర్థమైంది. ఏంటది? మీకు బ్రహ్మచేవుడని చెప్పావు. ఇదిగో కళ్ళు కనపడకపోయినా వాచ్మెన్ లాగా బాగా మేనేజ్ చేస్తున్నావు. మీరు అపార్ట్మెంట్ సెక్రటరీ లాగా ఎవరేం చెప్పినా వినిపించినట్టు నటించడం లేదు. మార్వాడి మార్వాడి దెబ్బలాడుకుంటే పాత బంగారం రేటు బయటపడిందంట. అలాగే ఈ రోజు క్యారం బోర్డు వల్ల ఈయనకి శివుడు నీకు రేస్ చేయడం నాకు తెలిసిపోయింది. సునీల్ గారా, మీరు ఒక్కరే వచ్చారా, ఇంకా ఈ అపార్ట్మెంట్ వాళ్ళు వెనకాల ఉన్నారు? ఇంకా ఎవరికైనా చెప్పలేదు, పిలుచుకురా. వద్దండి బాబు, ఇంకో ఆయనకి చెవుడు ఉందని ఎవరికి చెప్పకండి. ఓన్లీ మన వాచ్మనేగా, రేజ్ ఇక్కడ ఎవరికి చెప్ప. అలాగే కన్ఫర్మ్డ్. అలా చేయాలంటే మీ ఇద్దరు నాకు నెలకు 2500 చెప్పిన ఇచ్చుకోవాలి. అమ్మ ఉన్న బొక్కలు కాక మళ్ళీ ఇది ఒక బొక్క. మీ బొక్కలు నా డైరెక్షన్ తో నేను కవర్ చేస్తాను కదా. ఇదిగో పగలు నువ్వు ఈయనకి చెవుల్లో పనిచేయి, రాత్రిపూట ఈ కళ్ళులో మీరు పనిచేయండి. అప్పుడు మీ ఇద్దరు లోకాన్ని చూడొచ్చు వినొచ్చు. ఏదో ఒకసారి చేతులు కడపండి మీ ఇద్దరు. నాకు కదా మీ ఇద్దరు కలుపుకుండా. మనిషి తమాషాగా ఉంటాడు. ఒక్క నిమిషం. ఓకే మీతో ఒక విషయం మాట్లాడాలి. చెప్ సపన, ఏం కావాలి? నేను మిమ్మల్ని ప్రేమించాను బావాని తెలియక ముందే ప్రేమించాను. తప్పుగా ఆలోచిస్తున్నా. మా అక్క బతికుంటే నేను ఆలోచించేది తప్పే. కానీ ఈరోజు అక్క లేదు, బాబుకి అమ్మ లేదు.
అందుకే వీడికి అమ్మగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నాను. నీకేమన్నా పిచ్చా? నీకు విషయం తెలుసా? నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మీ ఇంట్లో వాళ్ళందరికంటే నీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశాను. దానికి నువ్వు కోపడ్డావు, అయినా నేను లెక్క చేయలేదు. దానికి కారణం మీ అక్క. దివ్య నాతో ఉన్నంతసేపు నీ గురించి ఎక్కువగా చెప్పేది. నా చెల్లెలు చాలా మంచిది, అమాయకురాలు, దానికి ఏమీ తెలియదు, మీకంటే మంచివాళ్ళు చూసి పెళ్లి చేయాలని చెప్పేది. ఇది కూడా మీ అక్క ఆశే. అందుకే నీ మనసులో ఎవరైనా ఉన్నారని తెలుసుకోవడానికి ట్రై చేశాను. ఆ రోజు బస్టాండ్లో నేను నిన్నే కాదు ఎవరిని ప్రేమించినా నిన్ను అన్నప్పుడు నీ మనసులో ఎవరూ లేరని తెలిసిపోయింది. సో బ్రోకర్ ద్వారా వచ్చిన సంబంధం ఎలా ఉంటుందో ఏమోనని నేనే నీకు సంబంధం తీసుకొచ్చాను. నేను తీసుకొచ్చిన సంబంధం చాలా మంచి సంబంధం, మంచి పొజిషన్లో ఉన్నవాడు, మంచివాడు. అతన్ని పెళ్లి చేసుకుని హ్యాపీగా సెటిల్ అవ్వాలి. అంతేగాని ఇక్కడికి వచ్చేసి ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు ఏంటి? అది కాదు. చూడు స్వప్న, నీకు ఆ రోజే చెప్పాను నా మీద ఏమైనా ఆశలు పెట్టుకుంటే మర్చిపోమని. అదే మాట ఇప్పుడు చెప్తున్నాను. నా మాట మనసు రెండు మారం. వెళ్ళు. అసలు నీకు బుద్ధి లేదురా, నువ్వు నన్ను అమ్మాని పిలుస్తేనే కదా నీ నాన్న నా దగ్గర లాక్ అయ్యేది. నీకు కూడా మీ బాబుకున్నంత తెక్కుందిరా. కోరి కొంది అయ్యో బొంగులో
దూరమంది అయ్యో దొంగలా తొంటె కోరికే మారుతుంది అయ్యో అను చప్పుడాగే అయ్యో la 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 la